భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనటువంటి ఒక సీరియస్ విషయం చోటు చేసుకుంది అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పత్రికాధిపతికి పత్రికా ప్లస్ టీవీ అధిపతికి నేరుగా లేఖ రాయడం అది కూడా మా వ్యవహారాల్లో మీ సలహాలు అక్కర్లేదని తేల్చి చెప్పడం ఇంతకుముందు అంతా ఒక రకమైన భయం లేదంటే ఒక రకమైన మొహమాట మీడియాతో ఎందుకు గొడవ పెట్టుకోవడం మీడియా జోలికి పోవద్దు మనం అనేటువంటి ఒక తత్వం లేదంటే కనుక అంత పెద్దోళ్ళతో మనకెందుకు లేని అలా కాకుండా భారతీయ జనతా పార్టీకి కూడా ఒక స్ట్రేచర్ ఉంది అని గుర్తించడం అనేది గతంలో ఉన్నటువంటి అధ్యక్షులకు ఉండేది కాదు ఒకవేళ కోపాలున్న మనసులో ఫీల్ అయ్యేవాళ్ళు కానీ బహిరంగంగా మాట్లాడడానికి కానీ లేదా ఆ పత్రికల్లో వెనక నుండి ప్రయత్నించి మమ్మల్ని కొంచెం వదిలేయండి అని చెప్పే తరహా ఉండేది కానీ మమ్మల్ని గురించి మీకెందుకు అని ఎదురు ప్రశ్నించినటువంటి సందర్భం ఇప్పటిదాకా లేదు అది సోమవీర్రాజు మొట్టమొదటిసారి వ్యవహారం చేసి పెట్టినట్టు కనబడుతుంది ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఒక లేఖ రాశారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను అందులో మా ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారిని ఉద్దేశించి మీ జీవీఎల్ మీ ఇష్టమైన శీర్షికతో విశ్లేషణ రాశారు మా జీవీఎల్ గారిని గారు చంద్రబాబు గారిని విమర్శించడం మాకే మంచిది కాదని మీ అమోఘమైనటువంటి విశ్లేషణ ద్వారా తెలిపారు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అనుకుంటే జీబీఎల్ లాంటి వారిని మానాయకత్వమే కట్టడి చేయాలని సెలవిచ్చారు గతంలో అడ్డకోలుగా ప్రధాని మోడీ గారిని వారి కుటుంబాన్ని బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడన్గా బీజేపీపై ప్రేమ పుట్టిందని మేము ఆంధ్రప్రదేశ్లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది మీ విశ్లేషణ వెనకాల కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రక్షించే ప్రయత్నం అని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది మీరు టీడీపీ సలహాదారుగాను అనుకూలంగా పనిచేస్తారని ప్రజల్లో వినికిడి మరీ ఇంత పబ్లిక్గా నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకే పరిమితం అవ్వడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా అదే నిజమైతే మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీ కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై మూడు నుండి రెండో లేక మూడో స్థానాలకి టీడీపీ పడిపోవడం ఖాయం మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకుల్ని ఎలా కట్టడి చేయాలో మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు ఈ విశ్లేషణలోని అసలు మతలబేమిటో మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను మీరేమీ దిగులు పడవలసిన అవసరం లేదు మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగంగానే రాస్తున్నాను అనేదా భావించొద్దని ఆశిస్తాను ఇది ఆయన రాసిన లేఖ ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మొండిగా వెళ్ళడానికి సిద్ధపడుతోంది దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి తెలుగుదేశం అనుకూల వర్గాల మీద స్ట్రైట్ అటాక్ ద్వారా తన వైఖరిని బయట పెడుతున్నారు సోమవీర్రాజు మరి ఎంతకాలం నిలబెడతారు ఈ లోపుగా అక్కడి నుండి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయినప్పుడు ఈయన పరిస్థితి ఏంటన్నది చూద్దాం